గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చేసాను. అదేంటంటే డాండ్రఫ్. ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఒక డాండ్రఫ్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో కామన్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్. అసలు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చినాక మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అండ్ ఫుడ్ ఏం తీసుకోవాలి అన్న దాని గురించే ఈ వీడియో. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మన తలలో ఉండే ఆయిల్ గ్లాండ్స్ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే అది ఇంకా చుండ్రులాగా వస్తుంది అన్నమాట. అండ్ స్ట్రెస్, యాంగ్జైటీ దానివల్ల కూడా చుండ్రు వస్తుంది. డాండ్రఫ్ ఉందంటే ఆటోమేటిక్గా వచ్చే స్కిన్ ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. చాలామందికి తెలుసో తెలియదో డాండ్రఫ్ వల్లే పింపుల్స్ కూడా వస్తాయి. డాండ్రఫ్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్ చేయకపోవటం, ఎక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్, వాటర్ ఎక్కువగా తాగకపోవటం, పక్క వాళ్ళ నుంచి కూడా ఈ డాండ్రఫ్ అనేది మనకు అంటుకుంటుంది అన్నమాట. ఎలా అంటే పక్క వాళ్ళ నుంచి ఎలా వస్తుంది అంటే వాళ్ళు వాడిన దువ్వెనలు మనం వాడినా లేదా వాళ్ళు పడుకున్న పిల్లోస్ మీద మనం పడుకున్నా అలా కూడా మనకి పక్క వాళ్ళ నుంచి మనకు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా కానీ మనం జాగ్రత్తగా ఉంటే డాండ్రఫ్ని ఈజీగా పోగొట్టుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ అన్నా హెడ్ బాత్ చేయాలి కొంచెం డాండ్రఫ్ ఉన్న వల్ల తగ్గేదాకా. అండ్ వీక్లీ ట్వైస్ అన్నా ఆయిల్ పెట్టాలి. ఆ ఆయిలింగ్ కూడా ఆయిలీ హెయిర్ వాళ్ళు ఆయిల్ పెట్టద్దు, నార్మల్ హెయిర్ వాళ్ళే ఆయిలింగ్ పెట్టుకోండి. మిగతా వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ హెడ్ బాత్ చేయాలి. ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డైట్ ఏంటంటే మంచిగా వాటర్ తాగాలి. అండ్ మనం తీసుకునే ఫుడ్లో హై ఫైబర్ ఉండాలి. అందుకని మీరు డైట్లో లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు బాగా తినాలన్నమాట. రోజు క్యారెట్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ అలా తాగటం అలవాటు చేసుకోండి. ఈవినింగ్స్ టైంలో వెజిటేబుల్స్లో కాకరకాయ తినండి. ఇదే ఎందుకు తినమంటున్నానంటే ఈ కాకరకాయ తినటం వల్ల టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. వీక్లీ ట్వైస్ అన్నా కాకరకాయ తినటం అలవాటు చేసుకోండి. అండ్ మీ డైట్లో విటమిన్ సి ఉండాలి. విటమిన్ సి అంటే విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సెలెక్ట్ చేసుకోండి. డైలీ విటమిన్ సి ఉన్న ఏం తింటాం అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. సప్లిమెంట్స్ అంటే టాబ్లెట్స్, విటమిన్ సి ఉన్న టాబ్లెట్స్. అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఆయిలీ ఫుడ్స్ ఇవి చాలా తగ్గేవాళ్ళు. వీటి వల్లే పింపుల్స్, డాండ్రఫ్ ఇలాంటివన్నీ వచ్చేది. అండ్ డాండ్రఫ్ పోతే హెయిర్ మంచిగా పెరుగుతుంది, హెల్తీగా ఉంటుంది. అండ్ మన హోమ్ రెమెడీస్లో హెయిర్ ప్యాక్స్ రెండు చెప్తాను. ఒకటి ఏంటంటే ఒక ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. మెంతులు, కోకోనట్ ఆయిల్, పెరుగు, లెమన్. ఈ మెంతుల్ని మీరు ఏం చేస్తారంటే నైట్ అంతా నానబెట్టి తర్వాత వాటర్ తీసేసి ఆ మెంతుల్లో పెరుగు, లెమన్, కోకోనట్ ఆయిల్ వేసి మెత్తగా పేస్ట్ చేసేయండి, గ్రైండ్ చేసేయండి. చేసేసి అది మీ తలకి మొత్తం కురులు అంతా బాగా స్కాల్ప్ నుంచి కింద హెయిర్ వరకు బాగా మొత్తం పట్టించేసి 1 అవర్ అట్టిపెట్టండి. 1 అవర్ అట్టిపెట్టి ఇంక నెక్స్ట్ ఏదో మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. నెక్స్ట్ సెకండ్ ప్యాక్. ఈ సెకండ్ ప్యాక్ కావాల్సింది ఏంటంటే వేపాకు, మందారాకు. ఈ రెండు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నానంటే దీనిలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో వేపాకు, మందారాకు ఇవి నేను తీసుకున్నాను ఈ సెకండ్ ప్యాక్లో. ఈ వేపాకు అండ్ మందారాకు బాగా కడిగి అండ్ కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసేయండి. దీన్ని తలకు పట్టేయాలి. పట్టించి 30 మినిట్స్ పెట్టుకొని మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసేయండి. ఈ రెండు ప్యాక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నేను చెప్పేది కాదు, మన తరతరాలుగా అందరూ పెద్దవాళ్ళందరూ చెప్పేదే. ఎప్పుడు హోమ్ రెమెడీస్ ఎప్పుడు అది ఏం హామ్ చేయు మన హెయిర్ని కానీ దేనికైనా కానీ. సో మీకు నచ్చినది, మీకు కంఫర్ట్గా అనిపించిన ప్యాక్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చినది ట్రై చేయండి.
ఇవి చేస్తున్నా ఇవి ట్రై చేస్తున్నా కానీ ఇంకా మీకు డాండ్రఫ్ తగ్గిపోతుంటే బెటర్ గో టు డెర్మటాలజిస్ట్. ఏదైనా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఏంటి ప్రాబ్లం అని క్లియర్గా చూసి చెప్తారు. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి, షేర్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకే, బాయ్.